పాణిపాకంలో వినాయకుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే స్వామివారి విగ్రహం రోజూ కొంత పరిమాణం పెరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. అందుకు సాక్ష్యం ఆయనకు ధరించే తొడుగులే. ఒకప్పుడు భక్తులు ఆయన విగ్రహానికి చేయించిన తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదు. విగ్రహం సైజు పెరిగింది. కావాలంటే భక్తులు ఆలయంలో ఉండే స్వామివారి తొడుగులను చూడవచ్చు. అవే ఆయన విగ్రహం పెరుగుతుందనడానికి సాక్ష్యాలు. ఇక స్వామివారి విగ్రహానికి 50 సంవత్సరాల కిందట చేయించిన వెండి కవచం కూడా ఇప్పుడు సరిపోవడం లేదట. ఈ ఒక్క ఆధారం చాలు ఆయన విగ్రహం పరిమాణం పెరుగుతుందని చెప్పడానికి. కాణిపాకంలో వినాయకుడి విగ్రహం బావిలోనే ఉంటుంది. అయితే ఆ బావిలోని నీరు ఎప్పటికీ ఎండిపోదు. దీంతో ఆ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా అందిస్తారు. అలాగే కాణిపాక వినాయకుడికి సత్యానికి మారుపేరు అనే మరో గుర్తింపు కూడా ఉంది. చాలా మంది తప్పులు చేసిన వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఆలయం ఎదుట ఉన్న కోనేటిలో స్నానం చేయిస్తే వారు తాము చేసిన తప్పులను ఒప్పుకుంటారని భక్తుల విశ్వాసం. అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంటుంది. అందులో స్వామివారి వాహనమైన ఎలుక ఉంటుందట. దానికి ఇష్టమైన ఏదైనా పదార్థం వేసి స్వామివారిని ప్రార్థిస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తులు నమ్ముతారు. కాణిపాకం ఆలయంలో ఎప్పుడు ఒక పాము తిరుగుతుందట. అది ఎవరికి అపకారం చేయదట. అది దేవతా సర్పమని భక్తులు నమ్ముతారు. ఇక కాణిపాకం ఆలయానికి వెళ్లాలంటే తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. అదే చిత్తూరు నుంచి అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. చంద్రగిరి నుంచి కూడా భక్తులు వెళ్లవచ్చు. అక్కడ నుంచి ప్రైవేటు వాహనాలు బాగా లభిస్తాయి. కాణిపాక క్షేత్రం చిత్తూరుకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే తిరుపతి నుంచి అయితే కాణిపాకంకు సుమారుగా 68 కిలోమీటర్లు ఉంటుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుమలకు ఎంతో పేరు ఉంది. అక్కడ కొలువే ఉన్న వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే సకల దోషాలు పోతాయని, అంతా శుభమే కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. అయితే తిరుపతికి వెళ్లే చాలా మంది దర్శించుకునే ప్రాంతాల్లో కాణిపాకం కూడా ఒకటి. తిరుమల వెంకన్న దేవుడికి ఎంత పేరు ఉందో కాణిపాకం వినాయకుడికి కూడా అంతే పేరుంది.